డోన్ పట్టణంలోని చిగురుమానిపేట కాలనీలో భారీగా దొంగ సెల్ఫోన్లు నగదులు పట్టుకున్నట్లు డోన్ డీఎస్పీ శ్రీనివాసరెడ్డి మీడియా ద్వారా తెలిపారు. ఆయన తెలిపిన వివరాల ప్రకారం ఈ నెల 4వ తేదీన ఎన్నికల ఫలితాల నేపథ్యంలో నంద్యాల జిల్లా ఎస్పీ రఘువీరారెడ్డి ఉత్తర్వుల మేరకు డోన్ పట్టణంలో కార్డన్ సెర్చ్ నిమిత్తం ఉదయం చిగురుమానిపేటలో తమ సిబ్బందితో కార్డన్ సెర్చ్ చేయించుండగా ఎరికలి రవి అను అతని ఇంట్లో సోదా చేయించుండగా ఒక లగేజీ బ్యాగ్లో 130 సెల్ఫోన్లు 1,48,000 రూపాయలను పెద్ద మనుషుల సమక్షంలో స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. ఈ దాడుల్లో పాల్గొన్న డోన్ టౌన్ సీఐ ప్రవీణ్ కుమార్, డోన్ యూపీఏఎస్ రూరల్ ఇన్స్పెక్టర్ అర్షత్ బాషా, టౌన్ ఎస్ఐ శరత్ కుమార్ రెడ్డి, రూరల్ సుధాకర్ రెడ్డి, జలదుర్గం ఎస్ఐ విజయ్ కుమార్ ఇతర పోలీస్ సిబ్బందిని అభినందించారు. కౌంటింగ్ ఎలక్షన్స్ అయిపోయినాయి. ఎలక్షన్ కౌంటింగ్ 4వ తేదీ ఉంది కాబట్టి ఈ జిల్లాలో అంటే రాష్ట్ర వ్యాప్తంగా కూడా డీజీ గారి ఆదేశాల మేరకు ప్రతి జిల్లాలో రోజు ఎక్కడో చోట మా సబ్ డివిజన్ పరిధిలో ప్రతి జోన్ ప్రతి సెర్చ్ అంటే కార్డన్ అంటే ఆ ఏరియాని చుట్టుముట్టడం, సెర్చ్ అంటే అక్కడ సోదాలు చేయడం. అది అందులో భాగంగా ఈరోజు ఉదయం మా నంద్యాల ఎస్పీ గారి ఆదేశాల మేరకు మా డోన్ టౌన్లో చిగురుమానిపేటలో ఈరోజు ఉదయం 5 గంటల నుంచి అక్కడ కార్డినెంట్స్ వచ్చి ఆపరేషన్ చేయడం జరిగింది. దాంట్లో డోన్ సిఐ ప్రవీణ్, మన డోన్ రూరల్ సిఐ భాష, ఎస్ఐ సుధాకర్ రెడ్డి, శరత్ కుమార్ రెడ్డి, వాళ్ళ విజయ్ కుమార్, తర్వాత డోన్ టౌన్, డోన్ రూరల్, జలదుర్గం వీళ్ళ స్టాఫ్ అంతా కూడా చిగురుమానిపేటలో కార్డినెంట్ సెర్చ్ చేయడం జరిగింది. దాంట్లో భాగంగా ఈ ఎరుకల రవి అలియాస్ పిలక రవి అని చెప్పి అతని ఇంట్లో సోదా చేసినప్పుడు 130 సెల్ ఫోన్లు అక్కడ దొరకడం జరిగింది ఒక బ్యాగ్లో. అట్లనే దాంట్లో 1,48,500 రూపాయలు క్యాష్ కూడా దాంట్లో పెట్టడం జరిగింది. దాని మీద అతన్ని అక్కడ విచారిస్తే తమిళనాడులో వీళ్ళ ఈ బ్యాచ్ ఉంది, ఈ బ్యాచ్ తమిళనాడు వెళ్ళి అక్కడ తమిళనాడులో రద్దీగా ఉండే ప్రదేశాల్లో జనాల దగ్గర ఈ సెల్ ఫోన్లు దొంగిలించి తీసుకొచ్చినట్లు, ఈ సెల్ ఫోన్లు హైదరాబాద్లో వేరే అతను రిసీవర్ ఉన్నాడు అతనికి అమ్మడానికి రెడీ సిద్ధం చేసినట్టు చెప్పడం జరిగింది. దాని మీద అతన్ని అదుపులోకి తీసుకుని ఈ సెల్ ఫోన్స్ కూడా రికవర్ చేయడం జరిగింది. ఏదైతే ఈ అక్కడ ఈ సెల్ ఫోన్స్ దొంగతనం చేసుకొచ్చారో ఇద్దరు నవాగ్ గను పవన్ వాళ్ళిద్దరు దొరకాల్సింది, పట్టుకోవాల్సింది ఉంది. ఈ మొత్తం విలువ కూడా 21 లాక్స్ ఈ సెల్ ఫోన్స్, 130 సెల్ ఫోన్లు, అట్లానే క్యాష్ 1,48,500. ఈ మొత్తం కూడా సీజ్ చేయడం జరిగింది. ఏదైతే ఈ కార్డినెంట్ సెర్చ్ ఆపరేషన్లో మా ఇద్దరు సిఐలు, 3 ఎస్ఐలు, వాళ్ళ సిబ్బంది పాల్గొని చేశారో వాళ్ళందరినీ కూడా మా ఎస్పీ గారు అభినందించడం జరిగింది. సో ఈ సెల్ ఫోన్ అఫెండర్స్ డోన్లో కొంతమంది ఉన్నారు. వాళ్ళు ఏంటంటే అదే పనిగా సెల్ ఫోన్ బయటికి వెళ్ళి బయట రాష్ట్రాల్లో కానీ బయట ప్రదేశాల్లో కానీ చేసుకురావడం జరుగుతూ ఉంది. వాళ్ళ మీద కూడా నిఘా పెట్టడం జరిగింది. అంతకుముందు కూడా ఈ సెల్ ఫోన్ సీజ్ చేసి కేసులు పెట్టడం జరిగింది, వాళ్ళ మీద షీట్స్ కూడా ఓపెన్ చేయడం జరిగింది. సో ఈ నిఘా అనేది కంటిన్యూ చేస్తాము. ఇట్లానే రైడ్స్ కూడా చేసి ఇది ఈ అఫెన్స్ జరగకుండా ఉండే విధంగా చర్యలు తీసుకోవడం జరుగుతుంది. డోన్లో డోన్ కానీ మాకు బనగానపల్లి కూడా వస్తుంది డోన్ నా పరిధిలో. ఈ రెండు అసెంబ్లీ కాన్స్టిట్యూన్సీలో కూడా మొన్న 13వ తేదీ ఎలక్షన్ ప్రశాంతంగా జరిగింది. చిన్న చిన్న ఇది తప్పితే ఓవరాల్గా ప్రశాంతమైన వాతావరణంలో ఎన్నికలు జరగడం జరిగినాయి. తర్వాత అట్లనే ఇప్పుడు 4వ తేదీన నెక్స్ట్ మంత్ 4వ తేదీన కౌంటింగ్ ఉంది. ఈ కౌంటింగ్కి ఏంటంటే ఎప్పుడు లేనంత భద్రత కలిగించడం జరుగుతుంది. ఎందుకంటే మీ అందరూ తెలుసు రాష్ట్ర వ్యాప్తంగా కొన్ని జిల్లాల్లో కొన్ని సంఘటనలు జరిగినాయి. దాని మీదట ఎలక్షన్ కమిషన్ కానీ మా పోలీస్ ఉన్నతాధికారులు కానీ చాలా సీరియస్గా ఉన్నారు. ఎక్కడ కూడా లా అండ్ ఆర్డర్ బ్రేక్డౌన్ లేకుండా ఈ కౌంటింగ్ ప్రశాంతమైన వాతావరణంలో జరిగే విధంగా చర్యలు తీసుకోవడం జరుగుతుంది. దాంట్లో భాగంగా నేను మీ ద్వారా మా డోన్ అసెంబ్లీ కాన్స్టిట్యున్సీ, బనగానపల్లి అసెంబ్లీ కాన్స్టిట్యున్సీ లీడర్స్కి ప్రజలకి విన్నపం చేసుకునేది ఏంటంటే ఆ రోజు ఎవరిని కూడా కౌంటింగ్ సెంటర్ అంటే కౌంటింగ్ సెంటర్ మన పాండ్యం మీ అందరూ తెలుసు ఆర్జిఎమ్ శాంతిరామ్ ఫార్మసీ దాంట్లో మన కౌంటింగ్ జరుగుతుంది 4వ తేదీ. అక్కడికి
ఎవరైతే కంటెస్ట్ చేశారో ఆ క్యాండిడేట్స్, వాళ్ళ కౌంటింగ్ ఏజెంట్స్ వాళ్ళు తప్ప మిగతా జనాలను ఎవరిని కూడా అలౌ చేయరు. దయచేసి ఎవరు కూడా అట్లా అక్కడికి కౌంటింగ్ సెంటర్కి వచ్చేదానికి ప్రయత్నం చేయొద్దు. ఎక్కడికక్కడ చెక్ పోస్టులు పెట్టడం జరుగుతుంది, 144 సెక్షన్ ఇవన్నీ పెట్టడం జరుగుతుంది, ఎవరిని కూడా అలౌ చేయరు అక్కడ. తర్వాత అట్లానే ఈరోజు ఉదయం మన ఆర్టీఓ గారి ఆఫీసులో కూడా ఈ కంటెస్టింగ్ క్యాండిడేట్ని కొంత నోటీస్ ఇచ్చి పిలిపించి ఈ కౌంటింగ్ సందర్భంగా ఏమేమి వాళ్ళకి సూచనలు ఇవ్వాలో అవన్నీ ఇవ్వటం జరిగింది. ఉదయం ఏజెంట్స్ని ఎవరిని పెట్టుకోవాలా, కౌంటింగ్ ఏజెన్సీ ఎన్ని గంటలకు రావాలా, అవన్నీ కూడా విఫలంగా మన ఆర్టీఓ గారు చెప్పడం జరిగింది. పోలీస్ పాయింట్ ఆఫ్ వ్యూలో చెప్పడం ఏంటంటే, ముందస్తుగానే ఇప్పుడు కొంతమంది ఎవరైతే ట్రబుల్ మాంగర్స్ ఉన్నారో, అంతకుముందు కేసుల్లో ఇన్వాల్వ్ అయి ఉన్నారో, వాళ్ళందరికీ కూడా నోటీసులు సర్వ్ చేయడం, బైండ్ అవుట్ కాకపోతే అంతకుముందును తహసీల్దార్ గారి దగ్గర బైండ్ అవుట్ చేయించడం జరుగుతుంది. టౌన్లో పికెట్స్, తర్వాత మొబైల్ పార్టీసు, క్యూఆర్టీ టీమ్స్ కూడా తిప్పడం జరుగుతుంది కాన్స్టిట్యూన్సీ మొత్తం కూడా. అట్లనే ఇప్పుడు అంతకుముందు ఎలక్షన్కి ఏదైతే పారామిలిటరీ ఫోర్స్ వచ్చిందో, కౌంటింగ్ కూడా పారామిలిటరీ ఫోర్స్ వస్తుంది. సో ఆ పారామిలిటరీ ఫోర్స్ కూడా ఇక్కడ మూమెంట్లో ఉంటుంది. కాబట్టి అందరికీ చెప్పేది ఏంటంటే, ఎవరు కూడా ఆ రోజు ఊరేగింపులకు కానీ లేకపోతే బయట టౌన్లోకి వచ్చి గుమ్మగూడటం కానీ ఏదైనా అల్లర్ చేయడానికి ప్రయత్నిస్తే మాత్రం పోలీసులు కఠినమైన చర్యలు తీసుకోవడం జరుగుతుంది. నాన్ బెయిల్బుల్ సెక్షన్స్ పెట్టడం జరుగుతుంది, రౌడీ షీట్స్ ఓపెన్ చేయడం జరుగుతుంది. కాబట్టి అందరూ ఇది గమనించి ఎవరిళ్లలో వాళ్ళు ఉండి వాళ్ళు టీవీలు చూసుకుంటానో లేకపోతే ఫలితాలు ఏదో విధంగా తెలుసుకోవడం అది చేయడం తప్పితే బయటకు వచ్చి గుంపులు గుంపులుగా చేయడానికి లేదు. ర్యాలీలు నిషేధం. అట్లనే క్రాకర్స్, టపాసులు పేల్చడం కానీ అవి కూడా నిషేధం చేయబడ్డాయి. కాబట్టి ప్రజలందరూ మాకు సహకరించి ఈ కౌంటింగ్ కూడా ప్రశాంతమైన వాతావరణంలో జరిగే విధంగా మాకు సహకరించవలసిందిగా మీ ద్వారా ప్రజల్ని కోరుతున్నాం.